హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక దివ్యమైన ఔషధ మొక్కను గురించి తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆ దివ్యమైన ఔషధ మొక్క ఏమిటో అనుకుంటున్నారా? అదేనండి, అత్తిపత్తి ఔషధ మొక్క. ఈ ఔషధ మొక్కని ఇంగ్లీష్లో టచ్మీనాట్ అని, సంస్కృతంలో నిద్రగామి లేదా లజ్జాకు అంటారండి. మన తెలుగు భాషలో అత్తిపత్తి లేదా సిగ్గాకు అంటారు. ఈ అత్తిపత్తి మొక్క పల్లె ప్రాంతాల్లోనూ, నేల చెమ్మగా ఉన్న ప్రాంతాల్లోనూ ఎక్కువగా కనిపిస్తుందండి. పట్టణ ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ అత్తిపత్తి ఆకు యొక్క ప్రత్యేక గుణం, మనం కనుక ఆకును టచ్ చేస్తే ముడుచుకొని కొంచెం సేపటి తరువాత యథాస్థితి రూపాన్ని దారుస్తుందండి. ఈ అత్తిపత్తి ఆకు ముడుచుకొని తిరిగి యథాస్థితికి రావటానికి 30 నుంచి 1 అవర్ వరకు టైం తీసుకుంటుందండి. ఈ అత్తిపత్తి ఆకుని ముట్టుకోగానే ముడుచుకుపోవడానికి కారణం, ఆకు లోపలి భాగంలో ఒక రసాయనిక ద్రవం ఉంటుందండి. ఈ అత్తిపత్తి మొక్క మన శరీరంలోని అనేక రుగ్మతలకు మన భారతీయ సంప్రదాయ వైద్య విధానం అనాదిగా వాడుతున్నారండి. ఈ అత్తిపత్తి మొక్క ఆకులో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయండి. ఈ అత్తిపత్తి ఆకులను పసుపుతో కలిసి పేస్ట్ చేసి గాయాలకి, పుండ్లకి రాస్తే మంచి ఫలితం ఉంటుందండి. ఈ అత్తిపత్తి ఆకు చూర్ణంలో పంచదార కలిపి సేవిస్తే విరోచనాలు, పైన్స్తో బాధపడే వారికి మంచి ఉపశమనం లభిస్తుందండి. ఈ అత్తిపత్తి ఆకు చూర్ణంతో పట్టిక కలిపి తీసుకుంటే ఆగిపోయిన ఋతుక్రమం సక్రమంగా వస్తుందండి. అత్తిపత్తి సమూల చూర్ణము, అశ్వగంధ చూర్ణము కలిపి ఆడవారి వక్షోజాలకు రాస్తే వక్షోసంపద పెరుగుతుందండి. అంతేకాదండి, ఈ మొక్క ఆయుర్వేదికంగానే కాకుండా మనకందరికీ తెలియని రహస్యం ఈ మొక్కలో మరొకటి ఉందండి. వసీకరణ మందును తయారు చేయడంలో ఈ మొక్క యొక్క రసాయనాన్ని ప్రధానంగా చేరుస్తారండి. అదేంటంటే, పూర్వకాలంలో రాజులు కానీ రాణులు కానీ తమకిష్టమైన వారిని వశీకరణం చేసుకుందుకు ఈ మొక్కని వాడేవారటండి. చూసారా ఈ ఔషధ మొక్కలో ఎన్ని ఉపయోగాలున్నాయో? ఇన్ని ఔషధ గుణాలున్న ఈ అత్తిపత్తి మొక్కని మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకుందామా మరి? ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేస్తామండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.